హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్ ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది అయితే రాబోతుంది ప్రెజెంట్ మనం రేషన్ షాప్లో రేషన్ తీసుకోవాలనుకుంటే కనుక క్యూలో లైన్లో నుంచి చాలా ఒక ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ ఒక పూట అనేది అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సో ఇప్పటికే రేషన్ కార్డులో మనకి వన్ రేషన్ వన్ రేషన్ అనే విధానం కేంద్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది అంటే దేశంలో ఎవరైనా సరే ఎక్కడైనా రేషన్ అనేది తీసుకోవచ్చు సో దాంతోపాటుగా ఇంకా కొన్ని టెక్నికల్గా ఈ రేషన్ పొందడానికి సులభమైన తర విధానాలను కూడా అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది దానికి సంబంధించిందే ఈ రేషన్ ఏటీఎం అనమాట అంటే ఏటీఎం కార్డులో మనం ఏటీఎం లో ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు ఎలా తీసుకుంటామో అలాగే మనకి రేషన్ కార్డుకి సంబంధించి మనం రేషన్ షాప్కి సంబంధించి రేషన్ ఏటీఎంస్ అనేది అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు ఆ రేషన్ ఏటీఎంస్లో మనం మన యొక్క తంబు లేదా ఆధార్ ఇలాంటి డేటాని సమర్పించినట్లయితే మనకి రేషన్ అనేది అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రేషన్ ఏటీఎంలు మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ప్రతిరోజు కూడా వర్కింగ్లో ఉంటాయనైతే చెప్తున్నారు సో ఇదైతే చాలా గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు సో ఇది ఇంకా బేటా వర్షన్లో అంటే ట్రయల్ వర్షన్లో ఉంది మనకి కొన్ని హర్యానా హర్యానాలోని గురుగ్రామ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే రేషన్ ఏటీఎం అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో దేశంలోనే తొలి గ్రెయిన్ ఏటీఎం ఇదేనని దీనివల్ల రేషన్ సరుకులు పొందే వారికి కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే రేషన్ తూకంలో ఎలాంటి మోసాలు ఉండవు ప్లస్ అలాగే ఈ ఏటీఎం ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే డెబ్బై కేజీల వరకు కూడా రేషన్ అనేది అయితే పొందవచ్చు అనేది అయితే చెప్తున్నారు అంటే మనం క్యూ లైన్లో నుంచి మీరు ఒక పూట అంతా వేస్ట్ చేసుకునే బదులు ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఈ రేషన్ అనేది అయితే పొందే అవకాశం ఉంటుంది గురుగ్రామ్ ఫరు నగర్ లో ఈ ఏటీఎం అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది రేషన్ కార్డు కలిగిన వారు వారి చేతి వేలు పెట్టి రేషన్ సరుకులు అనేది అయితే పొందొచ్చు ఇంకా ఆధార్ నెంబర్ కానీ రేషన్ కార్డు నంబర్ వంటి వివరాలను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఈ ఏటీఎంల ద్వారా రేషన్ ఏ సమయంలో అయినా తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ రేషన్ ఏటీఎం ఇది అతి త్వరలో అయితే దేశం మొత్తం కూడా పెట్టే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సో అందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తన్వీ టెక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్